ఎవ్రీ ఇయర్ వరల్డ్ మలేరియా డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం అనేది 25 ఫిబ్రవరి రోజు జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిగా మలేరియాని సర్ రొనాల్డ్ రాస్ 1902లో ఇది మలేరియాని పారసైట్ని కనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మన ఈ ఏప్రిల్ 25 దీన్ని ఎందుకు జరుపుకుంటాం అంటే మలేరియాని కంప్లీట్గా నివారిద్దాం. ఈ ఇయర్ థీమ్ అనేది ఏంటంటే నో మోర్ మలేరియా, మలేరియా స్టార్ట్స్ విత్ మీ అనే నినాదంతో, అంటే మలేరియా నిర్మూలిద్దాం నాతోనే ఇది ప్రారంభం అనే నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే మలేరియాకు తీవ్రమైన తలనొప్పితో కూడిన జ్వరము మరియు చలి వెనుకతో పుట్టిన జ్వరము, దినం తప్పి దినం రావడం, చెమటలు వచ్చి తగ్గిపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నచో వెంటనే మనకు దగ్గరలో సమీపంలో ఉన్న సబ్ సెంటర్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఎక్కడైనా దీనికి సంబంధించిన రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మందులు కూడా ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి లక్షణాలు నుంచో వెంటనే అక్కడ తరలించాలి. ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తలు, ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వారం కన్నా ఎక్కువ నీరు నిల్వ ఉన్న చోట అయితే అక్కడ ఈ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కనుక సరౌండింగ్ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీళ్ళు స్టాగ్నెంట్ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడన్నా నీరు నిల్వ ఉండొచ్చు, అక్కడ కిరోసిన్ కానీ ఆయిల్ బాయిల్స్ వేయడం జరుగుతుంది. అవి వేసినచో ఈ దోమలు వృద్ధి చెందడం ఆగిపోతుంది. అలానే మనకు ఇండ్లల్లో కానీ వాటర్ ట్యాంక్ ఎవ్రీ
డ్రై డేగా గుర్తించి ఆ రోజు ఇంట్లో ఉన్న వాటర్ అన్నీ నీట్గా శుభ్రం చేసి మళ్ళీ పట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. అలాగే వాటర్ ట్యాంక్ ఇంటిపై ఉన్న వీటిపైన మూతలు పెట్టాలి. అలాగే సెప్టిక్ ట్యాంక్ నుండి వచ్చే గాలి కొట్టడానికి మెష్ అమర్చి దోమలు వృద్ధి చెందకుండా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నచ్చు మనం ఈ మలేరియాను అరికట్టవచ్చని కోరుకుంటున్నాం విద్యార్థి. థ్యాంక్ యూ. April 25 వరల్డ్ మలేరియా డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం 2001 నుంచి ఇది వరల్డ్ మలేరియా డే అనేది జరుపుతూ ఉన్నాం మనము. ఎందుకంటే మలేరియా డెత్స్ అనేది ఒక 300 కోట్ల మంది ప్రజలు, ఈ రిస్క్ ఉంది మలేరియా రావడానికి రిస్క్ ఉంది ప్రపంచంలో. టోటల్ జనాభా 700 కోట్లు అయితే అందులో ఒక 330 కోట్లకి వచ్చే అవకాశం ఉంది. సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది ప్రజలు మరణించడం జరుగుతుంది. ఈ ప్రజల్లో కూడా చనిపోయే వాళ్ళు ఎక్కువ పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. దీని మెయిన్ లక్షణాలు ఏంటంటే అనాఫిలస్ మస్కిటో అందరూ తెలిసిందే. దీని మెయిన్ లక్షణాలు ఏంటంటే మెయిన్గా ఫీవర్ రావడము, నడుము నొప్పి, బ్యాక్ ఏక్, తర్వాత చలి రావడం, ఇవన్నీ మెయిన్ లక్షణాలు. అవి త్వరగా నిర్ధారిస్తే ఎర్లీ డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ప్రాణాలు దక్కించుకోవడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటంటే RBC రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి లైసిస్ కావడం, అంటే పగిలిపోవడం ఒకటి, రక్తహీనత రావడము, తర్వాత లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి హెపటైటిస్ రావడం ఒకటి జరుగుతుంది. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మెదడు ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనే ఒక పారాసైట్ వల్ల మెదడు కూడా ఏంటి సెరిబ్రల్ మలేరియా వచ్చి వాళ్ళు కోమాలోకి వెళ్ళి చనిపోవడం అనేది జరుగుతుంది. చాలా సివియర్ ప్రాణాంతకం కాబట్టి సుమారుగా 7 లక్షల డెత్స్, 8 లక్షల డెత్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పేద కంట్రీస్లోనే, మన ఆఫ్రికా ఉన్న ఏషియా కంట్రీస్లోనే ఎక్కువ డెత్స్ అవుతున్నాయి. సో అందరు కూడా మెయిన్ మన జయపాల్రెడ్డి సార్ చెప్పినట్టు అందరు జాగ్రత్తలు తీసుకుని పరిశుభ్రత పెంచుకొని తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్ ఏదైనా సరే త్వరగా ట్రీట్మెంట్ వ్యాధి నిర్ధారణ చేయించుకొని మందులు వాడితే ప్రాణాలు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఏంటంటే ఈ అర్బనైజేషన్, ఇల్లు పెరుగుతున్న కొద్దీ, కొత్త కొత్త ఇల్లు తయారవుతున్న కూడా ఈ నాళాలు ఆక్రమించుకోవడం, తర్వాత ఈ బ్లాక్ కావడము అది కూడా ఒకటి. దాని విషయం కూడా మనము అధికారులు మనము అందరూ శ్రద్ధ వహిస్తే ఆ డ్రైనేజ్లు అనేవి ఎప్పుడైతే క్లీన్ ఉంటాయో అప్పుడు మనకి మలేరియా అనేది తగ్గడం జరుగుతుంది. సో అందరూ మనం కూడా ఈ మలేరియా తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలనుకుంటున్నాం.